போற எல்லாம் வந்து போலீங்க சார் எல்லாம் வந்து ஹெல்ப் பண்ணி நிக்கிறீங்க நான் சொந்த கிராமம்ல ஓட்டு விநியோகிச்சுக்கொள்ள கொரக்கு వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసం నా పైన ప్రేమతో నా యొక్క గ్రామంలో 90% ఓటర్స్ అంతా కూడా మా ప్రజలందరూ కూడా మద్దతు అందించి నా యొక్క గెలుపుకు వీరే అగ్రగామిగా ఉంటారని చెప్పి మొదలు తెలియజేస్తూ ఓటింగ్ 7 గంటల నుంచే ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడే ఏదైతే అందరూ కూడా తయారై రెడీ వస్తా ఉన్నారు ఇంకొక ఒక 1-1.5 అవర్లో దాదాపు 40% దాకా కావచ్చు చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రజలంతా కూడా ఓటర్స్ అంతా కూడా అంతటి మా గ్రామంలో కానీ నియోజకవర్గంలో కానీ కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసంతో మా పైన ప్రేమతో ఎన్నికల ఏదైతే మేనిఫెస్టోలో హామీలు అన్నీ ఇచ్చినవన్నీ కూడా అమలు చేస్తారు అన్ని వర్గాల వారికి సంక్షేమ అభివృద్ధి అందిస్తారని చెప్పి విశ్వాసంతో ఈరోజు వస్తా ఉన్నాను తప్పకుండా నా యొక్క విజయం తథ్యమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఏదైతే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇది 2024 నుంచి సంక్రాంతి పండుగ నుంచే సోనియమ్మ గారు చెప్పిన 6 పథకాలు గ్యారంటీ పథకాలు అన్ని వర్గాల వారికి మహిళలకి వృద్ధులకి వికలాంగులకి వితంతువులకి వండర్ మహిళలకి యువకులకి నిరుద్యోగ అది విద్యార్థులకి తర్వాత వ్యవసాయదారులకి వ్యవసాయ కూలికి అంటే అన్ని వర్గాల వారికి ఈ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల వారికి అన్ని విధాలుగా ఆదుకునే కార్యక్రమంలో ఆ పథకాలన్నీ ఉన్నాయని చెప్పి వారంతా కూడా గుర్తించినారు మేము చెప్పిన తర్వాత తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యం తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలకులు 2014 నుంచి ఇప్పటివరకు నేటి వరకు 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఎన్నికల సమయంలో చెప్పిన హామీల్ని నామమాత్రంగా అమలు చేసి ఈరోజు అప్పుల పాలు చేసిన నేపథ్యంలో వారందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చెప్పిన అన్నీ కూడా అమలు చేసి ప్రజలందరికీ మేలు చేసి దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు ఈ ప్రజలకి దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ మన యొక్క ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు పరిశ్రమలు అందించి ఉపాధి నిరుద్యోగ సమస్య లేకుండా చేసిన ఈ యొక్క పార్టీకి మనను మళ్ళీ తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నారు కాబట్టి సోనియమ్మ గారి నేతృత్వంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఇంద్రమ్మ పాలన తీసుకురావాలని ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి తప్పకుండా అందిస్తారని చెప్పి ఆశిస్తూ నా యొక్క విజయం కూడా అఖండమైన మెజార్టీ సాలిడ్ మెజార్టీ అందించి నా యొక్క విజయానికి తోడ్పడతారని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ.